నిజం ఒక్కటి. పండితులు దానిని అనేక విధాలుగా నిర్వచిస్తారు. శ్రీకార సృష్టి సృష్టి శ్రీకర పరమాద్భుత సృష్టి సృష్టి శ్రీ వేద వ్యాస పురాణ జగద్విదిత సృష్టి సౌందర్య శ్రీకార సృష్టి పరమాద్భుత సృష్టి సృష్టి శ్రీ వేద వ్యాస పురాణ జగద్విదిత సృష్టి కల్పానికి నాంది పలుకు సృష్టి మహాయుగాన్ని మలచు మధుర మధుర సృష్టి మన్వంతరాన్ని సంతరించు సృష్టి కాలానికి కళలు చిలుకు కమనీయ సృష్టి సర్వసిద్ధి ప్రదాయిని సర్వసంపత్ ప్రదాయిని సర్వ ప్రియంకరి సర్వ మంగళకరి సర్వకామ ప్రదాయిని సర్వ దుఃఖ విమోచని సర్వ మృత్యు ప్రశమని సర్వ విఘ్న నివారిణి సర్వాంగ సుందరి సర్వ సౌభాగ్యదాయిని అయిన శ్రీచక్రపూర్వక జగన్మాత నుండి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉద్భవించారు. పంచభూతాలలో ఆకాశ వాయు అగ్ని జల రూపాలు ఆవిర్భవించాయి. పృథ్వీ కూడా పుట్టడానికి తన వంతు భూమిక పోషించడానికి తగిన సమయం సమీపించింది. సుముహూర్తం అరుదించింది. శూన్యంలో సురుచిరనాదాల సుకృత సృష్టి అక్షరేదాక్షర సృష్టి కృంగొత్త శకానికి కొంగు బంగారు సృష్టి చూడదగిన సుధా వృష్టి సృష్టి
ఏమీ విపరీత పరిణామము? మహావిష్ణువు తన కర్ణము నుండి గుల్మమును తీసి విసురుట ఏమి? నిశ్చల జలాశయమున ఈ ఉత్పాతమేమి? అవును, నా మనసు నందు అల్లకల్లోలము చెలరేగుచున్నది. ఇదంతా ఏదో కీడు శంకించుచున్నది. మధుకైటబుల్లారా, వాళ్ళెవరు? మీరే? మేమా? అవును, అదే మీ నామధేయం. మాకే పేర్లు పెడతావా? అంత గొప్పదానివా? మీ దృఢ సంకల్పానికి మెచ్చాను, అందుకే వచ్చాను. మేము నిన్ను పిలవలేదే. అయినా మాకు నీతో అవసరం లేదో. నా అవసరం మీకు లేకపోయినా, నన్ను మీరు పిలవకపోయినా, అతి శక్తివంతమైన నా బీజాక్షరాల్ని మీకు తెలియకుండానే అనుక్షణం ఉచ్చరించారు, అందుకే వచ్చాను. ఏం వరం కావాలో కోరుకోండి. వరమంటే? మీరేదడిగినా కాదనకుండా ఇస్తాను, దాన్నే వరం అంటారు. వరమా? వీళ్ళకి తపస్సేమిటి? ఆ వికృత రూపాలేమిటి? వీళ్ళు పరాశక్తిని ప్రసన్నం చేసుకోవటం ఏమిటి? వీళ్ళకామె సాక్షాత్తు దిగివచ్చి వరాలు ఇవ్వడం చూస్తుంటే నాకు కడుపు మండిపోతుంది. చల్లబడు, చల్లబడు. మాకేం కావాలో మాకెలా తెలుస్తుంది? అసలు మేము ఇక్కడ ఎందుకున్నామో, ఎవరు మమ్మల్ని ఎందుకు సృష్టించారో ఏమీ తెలియడం లేదు. అయినా మాకు వరాలు ఇవ్వడానికి నువ్వెవరివే? నేను శక్తిని, పరాశక్తిని, జగన్మాతను. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇదంతా నా సృష్టి. ఈ జలం, ఆ ఆకాశం, మీరిరువురూ కూడా నా సృష్టి, నా సంకల్పమే. నీ సంకల్పంతోనే మేం పుట్టామని చెబుతున్నావుగా. మాకేం వరం కావాలో నువ్వే ఇవ్వు. మధుకైట బుల్లారా, జగత్తులో సృష్టించబడే ప్రతి ప్రాణి పుట్టుకకు ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. మీ జననం కూడా అటువంటి గొప్ప కారణం కోసమే జరిగింది. ఆ కారణం నెరవేరిన తర్వాత మీ కథ ముగుస్తుంది. కథ ముగుస్తుందా? అంటే మీకు మరణం సంభవిస్తుంది. మరణమా? మరణం అంటే చనిపోవడం, అంటే లయం కావడం, మీరు కూడా శూన్యమైపోవడం, దాన్నే మరణం అంటారు. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. నువ్వు మాకు వరం ఇస్తానన్నావుగా,
ఇష్టం వచ్చిన వరం కోరుకోమన్నావుగా. ఇప్పుడు అదే అంటున్నాను, మీ ఇష్టం వచ్చిన వరం కోరుకోండి. మాకిష్టం వచ్చినప్పుడే మాకు మరణం సంభవించాలి. అది మేము కోరుకున్నప్పుడే, మేము కోరుకున్న చోటే రావాలి. తథాస్తు. సృష్టి సృష్టి సృష్టి. మాకిష్టం వచ్చినప్పుడే మాకు మరణం సంభవించాలి. అది మేము కోరుకున్నప్పుడే, మేము కోరుకున్న చోటే రావాలి. తథాస్తు. మీరు కోరుకున్న విధంగానే మీకు ఇచ్చా మరణాన్ని ప్రసాదిస్తున్నాను. ఆకాశదేవ, ఏమిటి ఇచ్చావరాలు? అటు త్రిమూర్తుల్ని, ఇటు మనల్ని సృష్టించి మధ్యలో ఈ మధుకైటపుని తెచ్చి వాళ్ళకి చావులేని వరాలు ఇవ్వటమేంటి? జగన్మాత చేసే ప్రతి చర్యకు ఏదో ఒక కారణం తప్పకుండా ఉండే ఉంటుంది. సోదరా, ఈడెవడో మనకంటే ఎక్కువ శక్తి ఉన్నవాడిలా కనబడుతున్నాడు. మనకు ఒక్క శిరస్సు అయితే వీడికి 5 శిరస్సులున్నాయి. ఆ శక్తి మనకి వరం ప్రసాదించిన తర్వాత వీడు కనపడ్డాడు. లేకపోతే ఈ 5 శిరస్సులోడి చేతిలోనే మన మరణం సంభవించుండేది. వీడిని వదిలిపెడితే మనకే ఎసురు పెట్టేలాగున్నాడు. మనమే వీడికి మరణం ప్రసాదిస్తే మరణం ఎలా ఉంటుందో మనం కూడా చూడొచ్చు. సోదరా, మనలాగే వీడు కూడా ఆసక్తిని ప్రార్థిస్తున్నాడేమో. మనలాగా వీడికి దృఢ సంకల్పం లేదేమో, అందుకే ఆ శక్తి ప్రసన్నం కాల. ఆ శక్తి ప్రసన్నం కాకముందే మనం వీడి పని పట్టేద్దాం. ఏం కావాలో కోరుకో, వారు ఆలోచిస్తా. మధుకై డబుల్లారా, సృష్టి కార్యం కోసం దీర్ఘ తపస్సులో ఉన్న నన్ను అకారణంగా ఈ విధంగా హింసించడం మీకు న్యాయం కాదు. వీడిలాగానే వీడి మాటలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. మాటలతో లాభం లేదు సోదరా, ఇక చేతులకు పనిపెడదాం. ఏమిటి మీరు చేస్తున్న పని? నిలబడి నిలబడి కాళ్ళు పీకుతున్నాయి. కాసేపు విశ్రమించుకుంటామని మాకి పీఠం కావాలి. ఇది ప్రత్యేక ఆసనం, నాకు పరాశక్తి ఇచ్చినది, నేను ఇవ్వరాదు. పరంధామా పాహిమా వరక్షమా. ఏమైంది విధాత? నన్ను వేధిస్తున్న ఇద్దరు అసురుల్ని సంహరించి నన్ను రక్షించు. సోదరా, వాడెవడు వీడికంటే విచిత్రంగా ఉన్నాడు. ఈ అసురులను సంహరిస్తే తప్ప సృష్టి కార్యం నిర్విఘ్నంగా జరగదు. విధాత, భయపడకు, వారి సంహారమే సృష్టి ఆరంభానికి మణిహారం అవుతుంది. మమ్మల్ని సంహరించేంత మునగోడివా? ప్రేలాపనలాపి నీ ఇద్దరు మా ఇద్దరు సేవకులుగా ఉండండి, బతికిపోతారు. ఈ అస్త్రాలు అమోఘమైనవి,
శక్తివంతమైనవి. ఒక్క అస్త్రం చాలు మిమ్మల్ని సంహరించడానికి. మమ్మల్ని సంహరిస్తావా? సంహారం అంటే సయ్యాటలు అనుకున్నావా? ఎంత ఆశ్చర్యం! పరిపాలకుడైన ఆ విష్ణుమూర్తికే వీటిని ఓడించడం అసాధ్యంగా కనపడుతుంది. అయినా ఆ పరాశక్తి ఆదిలోనే ఈ అసురుల్ని ఎందుకు సృష్టించాలి? సృష్టించింది సరే, కానీ వారికి వరాలు ఎందుకు ఇవ్వాలి? అసురులకు వరాలు ఇచ్చి అమరలం చేస్తే మన సంగతి ఏమిటి? మన సంగతి సరే, ఇప్పుడు ఆ బ్రహ్మ విష్ణుమూర్తుల పరిస్థితి చూస్తే నాకే జాలేస్తుంది. ఏం జరుగుతుందో, ఏ శక్తి వారిని కాపాడుతుందో. ఇప్పుడు ఆ బ్రహ్మ విష్ణుమూర్తుల పరిస్థితి చూస్తే నాకే జాలేస్తుంది. ఏం జరుగుతుందో, ఏ శక్తి వారిని కాపాడుతుందో. హరి, ఈ అసురులిద్దరూ ఇచ్చామరణ వరప్రసాదితులు. ఈ అసురుల్ని వధించాలంటే వారిని కొంచెం పొగడక తప్పదు. పొగడ్తలకి పొంగినవాడు వాడి చావు వాడే కొని తెచ్చుకుంటాడు. పొగడ్తలు పొగుడుతా? యుద్ధంలో ఓడిపోయినా నవ్వుతున్నావేంటి? మధుకైట బుల్లారా, మీరు సామాన్య యోధులు కారు, అపూర్వ సహోదరులు, అసామాన్య శౌర్యవంతులు. నీలాంటి వీరుల చేతిలో ఓడిపోయినా అది ఓటమి కాదు. నీలాంటి శూరుల చేతిలో అపజయం సంభవించినా అది అపజయమూ కాదు. గౌరవం నిజం. ఎందుకంటే ఇన్ని అస్త్రాలు నా వద్ద ఉన్నా నేను మిమ్మల్ని ఏమీ చేయలేకపోయాను. మీ బలాన్ని చూస్తే నాకు సిగ్గేస్తోంది, మీ పరాక్రమాన్ని చూస్తే నాకు భయమేస్తోంది, మీ శౌర్యాన్ని చూస్తే నాకు అసూయ కలుగుతోంది. అందుకే నేను మీకు వరాలివ్వదలిచాను. నువ్వు మాకు వరాలిస్తావా? అవును. ఏ, ఎందుకు నవ్వుతున్నారు? నువ్వు మాకు వరాలిస్తావా? అయినా ఎవరు ఎవరికి వరాలిస్తారో తెలుసునా? బలం లేక యుద్ధంలో ఓడిపోయినోడివి, నువ్వు వరాలిస్తావా?
వరాలివ్వాలంటే శక్తి కావాలి. శక్తున్నోడే వరాలిస్తాడు, శక్తి లేనివాడు వరాలు పుచ్చుకుంటాడు. ఇప్పుడు నీకు శక్తి లేదు, ఎందుకంటే మా చేతుల్లో ఓడిపోయా. నీకు వరాలిచ్చే అధికారం లేదు. యుద్ధంలో మేమే గెలిచాం కాబట్టి కావాలంటే మేమే వరాలిస్తాం. ఏం సోదరా? అయితే నా వరం నీకు అవసరం లేదన్నమాట. అంటే మీరిచ్చే వరం నేను పుచ్చుకోక తప్పదన్నమాట. కోరుకో కోరుకో. కోరుకున్న తరువాత వెనక్కి పోకూడదు సుమా. ఆడిన మాట తప్పడం మాకు తెలియదు. వరం కోరుకో. మీరంత కోరుతున్నారు కాబట్టి, మీలాంటి వీరాధి వీరులు అబద్ధం ఆడరు కాబట్టి వరం కోరుతున్నాను. మీ ఇద్దరూ నా చేత మరణించాలి, అదే నా వరం. ఎంత మోసం! మాటలతో మాయ చేశాడు, పొగడ్తలతో ముంచేశాడు, వరం పేరుతో వల వేశాడు. ఇలాంటి మాటలంటారనే నేను వరం కోరుకోలేదు. ఇప్పటికైనా ఆలోచించుకోండి, మాట తప్పుతానంటే నాకేం అభ్యంతరం లేదు. మీరు వరం కోరుకోండి, నేను ప్రసాదిస్తాను. సోదరా, వీడు తన టక్కరి మాటలతో మనల్ని మోసంతో చంపాలనుకుంటున్నాడు. అవునవును, అందుకే వాడి వేలుతో వాడి కన్నే పొడుద్దాం. వరం ఇచ్చాం కాబట్టి వెలి తిరిగే ప్రసక్తి లేదు. కానీ నువ్వు మాకు వరం ఇస్తానన్నావు కదా, కోరుకోమంటావా? మరణించే వారి చివరి కోరిక తీర్చడం ధర్మం. ఏం కోరుకుంటారో కోరుకోండి. నువ్వు కోరుకున్నట్టుగానే నీ చేతుల్లోనే మేం మరణిస్తాం. కానీ మా మరణం ఈ జలరాశిలో కాని పైన కనిపించే ఆకాశంలో కాని కాకుండా మూడో ప్రదేశంలో జరగాలి. అలాగే. తలలిక్కడ ఉంచండి.
భవకల్పానికి నాంది పలుకు సృష్టి, మహాయుగాన్ని మలచు మధుర మధుర సృష్టి, మన్వంతరాన్ని సంతరించు సృష్టి, కాలానికి కళలు చిలుకు కమనీయ సృష్టి. శూన్యంలో సురుచిరనాదాల సుకృత సృష్టి, ఆవోమా ఆవోమా అక్షర వేదాక్షర సృష్టి, కృంగొత్త శకానికి కొంగు బంగారు సృష్టి, చూడదగిన సుధా వృష్టి సృష్టి.